हेलो गाइस, वेलकम टू एलएमजी ब्लॉग्स। ఈ రోజు మనం చేసే బ్లాగ్ ఏందంటే అవర్ పాలిటెక్నిక్ కాలేజ్ బ్లాగ్. సో ఇది చేయడానికి రీజన్ ఏందంటే మా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అయ్యా, సారీ డేస్ అంటే మంత్స్ అయ్యా, నియర్లీ 6 మంత్స్ అయితే మా ఫ్రెండ్స్ ని కలిసి. సో అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు, లైక్ ఎట్లాంటి కొంతమంది వరంగల్ లో వెళ్ళిపోయారు, కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది పంజాబ్ లో ఉన్నారు. సో వాళ్ళని ఎలాగో కలవలేము, హైదరాబాద్ లో కలవాలన్నా కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల కలవట్లేకపోతున్నాం. సో ఈరోజు మేము మా కాలేజ్ బ్లాగ్ చేసి అవర్ పాలిటెక్నిక్ మెమొరీస్ని మళ్ళీ రీకాల్ చేయడానికి ఈ బ్లాగ్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. అండ్ ఈ కాలేజ్ చుట్టూ పచ్చని పొలాలు అయితే ఉంటాయి. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ నవీపేట మండలంలో బస్టాండ్కి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ ఈ దీని యొక్క స్ట్రక్చర్ కూడా న్యూలీ బిల్డ్ స్ట్రక్చర్ అన్నట్టు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మొన్ననే రీసెంట్గా 2014లో అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్. హే గాయ్స్, ఇప్పుడు మనం వచ్చేసాం నవీపేట పాలిటెక్నిక్ దగ్గరికి. అండ్ ఇది వచ్చేసి కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్. మా డిప్లొమా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. అండ్ కొంతమంది పంజాబ్లో కూడా చదువుకుంటారు. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం. అండ్ మా క్లాస్ రూమ్స్ కూడా చూద్దాం ఎట్లున్నాయో. మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి కాలేజ్లో. ఇదొచ్చేసి మా డ్రాయింగ్ రూమ్. ఇందులో ఏ డ్రాయింగ్ అయినా చేసేవాళ్ళం. అంటే మొత్తం అన్ని సెమిస్టర్కి ఇదే డ్రాయింగ్ రూమ్ మాది. రే అందరూ హాయ్ చెప్పండి. కదండి చూద్దాం. సో ఇలా చేసి మా డ్రాయింగ్ టేబుల్ అన్నమాట. దీన్ని మన డ్రాయింగ్లు ఎంత చేసినో తెలియదు కానీ దీన్ని పిచ్చి గీతలు మాత్రం ఫుల్గా తీస్తాం మేమైతే. చూడండి, మేము పోయినప్పుడు కన్నా ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడైతే మేము విన్యాస ఎంతగానో చేసినా అర్థమవుతుంది కానీ ఇట్స్ లైక్ మా లోపల ఉన్న ఆర్ట్ మొత్తం తీసి గోడ మీద పెట్టేస్తుండే అన్నమాట. అది ఎగ్జామ్ టైంలో ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో వీటి మీద చాలా యూజ్ అవుతాయి. క్లాసుల్లో రాసుకునేది ఎగ్జామ్స్ టైంలో బాగా యూజ్ అవుతుంది. మనకు కాకపోయినా మన ఫ్రెండ్స్కి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా బాయ్స్ యొక్క ఫేవరెట్ ప్లేస్ అన్నట్టు ఈ కాలేజ్లో, దట్ ఈస్ బాయ్స్ కామన్ రూమ్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ కాలేజ్ వచ్చినట్టు ప్రతి స్టూడెంట్ వెళ్ళేది క్లాస్ రూమ్. కానీ మా బాయ్స్ వచ్చేసి మెయిన్గా ఇక్కడికే రావాలి, ఎంట్రెన్స్ నుంచి డైరెక్ట్ ఇళ్ళకి. ఎందుకంటే ఎందుకో తెలియదు మాకు కూడా, బట్ ఈ ప్లేస్ నుంచి ఒక ప్రశాంతత లభిస్తుంది మాకు. చూడండి గోడలు ఎట్లా ఖరాబ్ చేసేసి, మేము ఉన్నప్పుడు ఇంత ఘోరంగా తెలియదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఒకసారి ఆ కిటికీలను చూడండి. అండ్ ఈ విండోని చూడండి, ఇంత ఓపెన్ ఉండడానికి కారణం మా బాయ్సే, మా క్లాస్ బాయ్సే. పేర్లు కూడా చెప్పాలనుకుంటున్నా బట్ అదులేండి, చెప్తే బాగుంది. అండ్ ఇక్కడ ఇది ఎందుకు చేసినంటే ముఖ్యంగా పని కొట్టడానికి. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్యాగ్స్ ఇక్కడ పెట్టేస్తుండే లంచ్లో. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ తిన్న తర్వాత ఇటు నుంచి ఇటే జిమ్ చేసేసి వెళ్ళిపోవడం. సో దానికోసం మేము వేసుకున్న ఇది ఒక పని అనండి. అండ్ ఇప్పుడైతే మనం మొత్తం సరౌండింగ్ ఏమేమి వస్తే అన్నింటినీ కవర్ చేసుకుంటే అయితే వెళ్దాము. ఈ ల్యాబ్ ఎందుకు ఉందో అయితే మాకైతే తెలియదు. అది మేము ఉన్నప్పటి నుంచి లాక్ వేసి ఉంది. అండ్ ఈ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్, ఇందులో మాకు మెమొరీస్ అంటే జస్ట్ టెస్ట్ రాసేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్మెంట్ ఉంటుండే. అండ్ ఇక్కడ మాకు ఒక మెమొరీ ఉంది, మా ఇద్దరికి ఉంది అది కూడా. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సో మిడ్ వన్ మార్క్స్ మాకు సార్ వేసిండు, అవి పేపర్ అట్లా పెట్టి వేయిండు. సో నాకేమో చూడాలని ఆతృత ఎక్కువ ఉంది. సో వీడేమో అద్దన్నాడు, ఏ లేదు ఏం కాదు చూద్దామని వెళ్ళి చూసినాం. అప్పుడే సార్ వచ్చిండు. సో మా ఇద్దరికి మార్క్స్ ఫుల్ కట్ అయిపోయినాయి. సో అది ఒక మంచి మెమొరీ. అండ్ ఇది వచ్చేసి మా కెమిస్ట్రీ ల్యాబ్ అన్నట్టు. ఇందులో ఈ ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబ్ అనగానే నాకు ఒక పేరు గుర్తుకొస్తుంది, గణేష్. వాడు లేక లేక వాడికి తెలియకుండానే ఒక ఇన్స్ట్రుమెంట్ని పలగొట్టేసిండు అన్నమాట. పాపం వాడికి నియర్లీ 800 ఏమో బొక్క. అండ్ ఇది వచ్చేసి మా వాటర్ ప్లాంట్ అన్నట్టు. ఇక్కడ ట్యాప్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, బట్ అంతకుముందు మేము వాటర్ పట్టుకోవాలంటే ఇక్కడ కింద ఉంది కదా పని, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ పట్టుకునే వాళ్ళం. అండ్ ఇక్కడ జస్ట్ బేసిన్స్ ఉంటుండే. అండ్ ట్యాప్స్ కూడా లీక్ అవుతూ ఉంటుండే, అక్కడ జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకునే వాళ్ళం అన్నట్టు.
అండ్ అక్కడ ఒక కెమెరా ఉంది. ఈ కెమెరా దగ్గర ముఖ్యంగా ఒకరోజు కాలేజ్ సండే రోజు వచ్చి ఇప్పుడు వీడియో తీస్తున్నాడు చూడండి ఈ గణేష్ వీడు ఇది ఎక్కి ఆ కెమెరాని మొత్తం టిల్ట్ చేసేసి ఎందుకు చేసిందో కూడా అర్థం కాదు. మళ్ళీ ప్రిన్సిపల్ సార్ అది చూసి పాపం ప్రిన్సిపల్ సార్ మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాడు. సో మా క్లాస్ అంటే మా కాలేజ్లో మొత్తం రెండే బ్రాంచ్లో, ఒకటి సివిల్ ఒకటి మెకానికల్. సో ఆ పక్క మొత్తం సివిల్, ఈ పక్క మొత్తం మెకానికల్. సో ఈ ఇయర్ వచ్చేసి మెకానికల్ అసలు బాయ్స్ గర్ల్స్ ఎవరు అసలు బ్రాంచే లేదు. సివిల్ ఫస్ట్ మెకానికల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేనే లేదు. వచ్చేసి మా బ్రాంచ్కి వెళ్ళాం. సో మేము కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మా ఫస్ట్ ఇయర్ క్లాస్ అనేది ఇది, దాని క్లాక్ ఉంది లోపలికి వెళ్ళలేము. మామూలుగా అన్ని క్లాసెస్ ఏమే ఉంటాయి. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ క్లాస్కి వెళ్ళిపోతాం. సో మేము ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు మొత్తం ఇలా అమ్మాయిలు కనబడితే చాలు, మనోడు ఆగడే ఆగాడు. ఇదైతే మా ఫైనల్ ఇయర్ క్లాస్ అన్నట్టు. ఇంకా ఉన్నది ఒకటే సెమిస్టర్, కానీ ఎంజాయ్ మాత్రం బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మాకు GPT 55, ఇది మా ఇది మా బెంచ్, మా ఇద్దరి బెంచ్ అన్నట్టు ఇది. సో ఈ బెంచ్లో ఓన్లీ మేమిద్దరం కూర్చుంటుంది. సో యాక్చువల్లీ బెంచ్ ప్లస్ ఇక్కడ కాదు, సో ఆ కార్నర్లో ఉంటుంది. ఆ విండో కనిపిస్తుంది కదా, ఆ విండో పక్కకు ఉన్న బెంచ్లో ఈ బెంచ్ ఉంటుండే అన్నట్టు. సో మేము రాగానే వెళ్ళి కూర్చునే వాళ్ళం. అండ్ ఇక్కడ అంటే ఈ పక్క నేను కూర్చోవాలని, ఈడు నా ఇటు సైడ్, అంతే. ఇవే మా ప్లేసెస్. మేమిద్దరం ఇక అతుక్కునే ఉంటుండే ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కానీ వీడునే వెళ్తుండే. అండ్ ఏమైనా బంక్ కొట్టాలన్నా కానీ నేనే ఫస్ట్ బంక్ వచ్చేసి ఇద్దరం కలిసి లంచ్కి వెళ్ళినాం బయటికి వెళ్ళి. లంచ్కి వెళ్ళి అక్కడ సర్వే క్లాస్ ఉండే నెక్స్ట్ ఆఫ్టర్నూన్. సో ఏమింటావులే అని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏదో సినిమా పెట్టుకొని కూర్చుని కూర్చున్నాం అయిపోయి రైల్వే స్టేషన్లో. అదేనా, ఏ మూవీ అనుకుంటున్నారు? సో అది డివోషనల్. ఇంకా డివోషనల్ ఓం నమో వెంకటేశాయ పెట్టుకుని కూర్చున్నారు, అది కూడా వీడి సజెషన్తో 2 గంటలు. మీ సజెషనే, నేను జస్ట్ మంచి మూవీ అంటే ఇప్పుడు ఏమన్నా తెలుసా, హర్షయాడు ఇది చూడరా అని చెప్పిండు అని చెప్పేసి నువ్వు చూపించినావు, గుర్తుందా? నువ్వు చెప్పిన తర్వాత నేను హర్ష లైక్ ఓకే దండ్. సో మేమైతే ఆ రోజు 2 గంటలు మంచిగా తిరుపతి ఫీల్ ఇచ్చిండు రైల్వే స్టేషన్లో ఆ సినిమా చూసిన తర్వాత. అండ్ సో ఇప్పుడు మాకు టైం తక్కువ ఉంది కాబట్టి మ్యాటర్ పక్కకు పెట్టేసి కాలేజ్ చూద్దాం ఫస్ట్, రండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మ్యాక్సిమం కవర్ చేసేసాం, ఇప్పుడు మనం వెళ్ళిపోయేది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓకే. సో ఇక్కడ సో ఇప్పుడు ఈ రూమ్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్. సో ఇందులోనే మేము ఆటోక్యాడ్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అన్నట్టు. అండ్ ఈ లైబ్రరీ ఉంటుంది బట్ మేము యూజ్ చేయలే, ఉంటుంది లోపల బుక్స్ ఉన్నాయా లేవో కూడా ఇప్పటి వరకు తెలియదు మాకు. ఇది మా కెఫ్టేరియా హాల్. కెఫ్టేరియా హాల్ అనగానే ఇంకా తినడానికి ఏమో ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మేమే బాక్స్ తీసుకొచ్చుకోవాలి ఇక్కడ కూర్చోడానికి, తినడానికి అన్నట్టు, తినడానికి ప్లేస్ అన్నట్టు. సో ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడనే చేసేవాళ్ళం. అండ్ మేము బాయ్స్ అందరం కలిసి లైక్ టోటల్గా బిగ్ సర్కిల్ చేసి కూర్చునే వాళ్ళం ఇక్కడ. ఆ సర్కిల్ ఎట్లా అంటే చాలా పెద్దగా ఉంటుంది, అన్ని కార్నర్స్ని కవర్ చేస్తుంది ఆ సర్కిల్, అంత పెద్ద సర్కిల్ ఉంటుంది మాకు. అక్కడ గర్ల్స్ మెకానికల్ సివిల్ రెండు పక్క పక్కనే ఉంటాయి. అండ్ దాని పక్కనే స్టాఫ్ రూమ్ కూడా ఉంటుంది, కలిగేది చూద్దాం. సో ఇవి రెండు రూమ్స్ అనేటి, అది అక్కడ లాస్ట్ సివిల్ హెచ్ఓడి రూమ్, ఇక్కడ లాస్ట్ మెకానికల్ హెచ్ఓడి రూమ్. ఈ రూమ్ వచ్చేసి మా మాస్టర్ రూమ్ అన్నట్టు. సో ఇక్కడ ఇక్కడికి మేము చాలా కష్టపడి మా అసైన్మెంట్ నైట్కి నైట్కి రాసి తీసుకొని వచ్చి ఇక్కడనే సబ్మిషన్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ లైక్ హెవీ లోడ్ లోడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. సో ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట, కింద పట్టే రోల్ అని. దిస్ ఈస్ అవర్ 3 డే. సో ఇవన్నీ ప్రిపేర్ చేసింది నేను, ఒక్కడిని చాలా కష్టపడి ఇది ఒక్కటి రూపేసి వాళ్ళు ప్రిపేర్ చేసాడు. సో మిగతా అన్ని నేనే ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ మనం టెరెస్ట్ పైకి వచ్చినాం.
సో ఇక్కడ మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఎగ్జామ్ టైంలో కొన్ని సందర్భంలో ఇక్కడ వచ్చి కూర్చొని చదువుకునే వాళ్ళం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అనేది చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే ఈ కాలేజ్ అనేది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది. సో ఎటు చూసినా పొలాలు, పచ్చని వాతావరణం ఉంటుంది. సో ఒక లుక్ వేసుకో. సో ఇప్పుడైతే మేము కాలేజ్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. ఇది మా హాస్టల్, పాలిటెక్నిక్ హాస్టల్. సో ఈ హాస్టల్ అనేది మా సూపర్ సీనియర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, అయినా ఇంకా ఓపెన్ కాలేదు, అయినా ఇంకా మూతబడే ఉంది. సో ఇక్కడ వచ్చి మేము బాగా చిల్ అయ్యేటోళ్ళం. అండ్ సెమ్ ఎగ్జామ్స్కి ఇక్కడనే వచ్చి బాగా రివిజన్ చేసేవాళ్ళం అన్నట్టు. పొద్దున ఎర్లీ మార్నింగే 7:00 అక్కడికి వచ్చి, 10:00 ఎగ్జామ్ అంటే 7:00 వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు బ్యాడ్ మెమొరీ ఉంది, అది గణేష్ చెప్తాడు. సో ఏమిటంటే ఎస్ఎం ఉంటుంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో దానిపైన ఒక రీల్ తీసిండు. ఎట్లా అంటే మేము వన్ డే బ్యాటింగ్ చేసి ఈ సబ్జెక్ట్ పాస్ అవుతాము అని చెప్పేసి ఒక రీల్ తీసిండు. సో దాంట్లోనే వీడు ఫెయిల్ అయ్యిండు. అది అసలు ఎలా ఫెయిల్ అయ్యానో కూడా తెలియదు. సో చూసారుగా గైస్, మేము చేసిన అల్లరి పనులు అండ్ మా మెమొరీస్ని. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేసేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటికి బాయ్, నమస్తే, వణక్కం.